హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పక్క దేశమైన పాకిస్తాన్లో రైల్వే కోచ్ యొక్క తయారీ మొదలైంది అప్పట్లోనే మన వేరే పరాయ దేశమైన ఇంకో దేశం పాకిస్తాన్కి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది పోయిన నెల పాకిస్తాన్ రెండు వందల ముప్పై కోచ్లు కొనుగోలు చేయడానికి నలభై మిలియన్ డాలర్ల ఆర్డర్ని చైనాకి అప్పగించింది ఒప్పందం కుదుర్చుకుంది అంటే నలభై మోడర్న్ కోచ్లు చైనా నుండి పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటుంది మిగిలిన నూట తొంభై కోచ్ల్లో తయారు చేయడానికి చైనా సిద్ధంగా ఉంది ఇందులో రెండు వందల వేకెన్సీని చైనా నుండి పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్ చేయబడుతుంది మిగిలిన ఆరు వందల ఇరవై వేకెన్సీ పాకిస్తాన్లోని మురుగుల్ రైల్లో అవుతుంది ఈ టెక్నాలజీ ట్రాన్స్పోర్టేషన్లో లో బోగి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ తయారవ్వట్లేదు పాకిస్తాన్లో కేవలం ఈ కోచ్ల యొక్క అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతుంది నూట ఇరవై కిలోమీటర్ల ఫర్ ఎవర్ ప్రయాణించే ఈ కోచ్ల్ని చైనా నుండి పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటుంది నిజమే సమాచారం ప్రకారం పాకిస్తాన్లో పదహారు వేల కోచ్లు ఉన్నాయి వీటిల్లో నలభై శాతం కోచ్లు పాడైపోయాయి పాకిస్తాన్ తన ఆదాయంలో నలభై శాతం తన ట్రైన్ని మోడిఫికేషన్ చేసుకోవడంలో ఉపయోగిస్తుంది పాకిస్తాన్ ఇప్పటికే ట్రైన్ల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రపంచంలో కంటే చాలా వెనుక ఉంది కోచ్ల యొక్క ట్రయల్స్ పాకిస్తాన్లో విజయవంతం కాబోతుంది తర్వాత దీన్ని మెయిన్ ట్రైన్గా స్టార్ట్ చేస్తారు రెండో సంవత్సరం ఏంటంటే సుజుకి టయోటా పాకిస్తాన్లో తమ ప్రొడక్షన్ ఆపేస్తున్నారు పాకిస్తాన్ యొక్క కరెన్సీ తగ్గిపోవడం వలన ఆపేస్తున్నట్లు ఆటోమొబైల్కు సంబంధించిన ప్రాక్టికల్స్ యొక్క దిగుమతిని అడ్డుకుంటున్నాయి నిజానికి ఎటువంటి ఆటోమొబైల్ కంపెనీ అయినా రిపోర్ట్ చేసుకునే ముందు పాకిస్తాన్ యొక్క పాకిస్తాన్ దగ్గర అనుమతి తీసుకోవాలి జపాన్ కంపెనీలు తమ పార్టీ యొక్క అసెంబ్లీ లేట్ అవ్వడం వల్ల తమ రక్షణకు సంబంధించి ఆపేసే పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి ఈ విషయం నచ్చినట్లు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్